ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కార్పొరేటర్లు రాపర్తి శరత్, పాలపు వెంకటరమణ, విజయ, ఆళ్ల నిరీష, అంజిరెడ్డి, మాడూరి ప్రసాద్ ఉన్నారు. కాంగ్రెస్ను విభేదించి జిల్లాలో రాజకీయాలు చేసిన గత ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరించి హక్కును చేర్చుకున్నారని మంత్రి తుమ్మలన్నారు. కబ్జాలు అరాచకాలు లేని ఖమ్మంగా చూడాలని అన్ని పార్టీలు తనకు మద్దతిచ్చినట్టు చెప్పారు. మనమంతా కలిసి అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. గౌరవ కార్పొరేటర్లు, ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలనున్నా, నేను గెలవాలని మనసులో ఉన్నా, ఆనాటి పరిస్థితులకి కొంతమంది నాతోటి పైన ఉంచలేకపోయారు. అయినా నాకు వాళ్ళ అంతరంగం తెలుసు, వాళ్ళ ఆలోచన తెలుసు. నేనెవరిని కూడా రమ్మని పిలవకూడదని చెప్పి ఎన్నికల సందర్భంలో నేను ఎవరిని కూడా పిలవలేదు. ఎందుకంటే నా గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి, ఆ పార్టీలో కూడా మీ అందరినీ గెలిపించేటటువంటి బాధ్యతను ఆ రోజులో కూడా తీసుకున్నాము. ఆ టర్మ్లో కూడా ఖమ్మం యొక్క అభివృద్ధి మీ కళ్ళారా చూశారు. ఆ అభివృద్ధిని మననం చేసుకుంటూనే ఆయా పరిస్థితుల్లో రానటువంటి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులు, అదేవిధంగా నన్ను ఎన్నికల్లో ఖమ్మం ప్రజానీకం ఒకే మాట అడిగింది, నాకు ప్రశాంతమైనటువంటి ఖమ్మం కావాలి, కబ్జా లేనటువంటి ఖమ్మం కావాలి, బెదిరింపు లేనటువంటి ఖమ్మం కావాలి, అరాచకం లేనటువంటి ఖమ్మం కావాలి, అవినీతి లేనటువంటి ఖమ్మం కావాలి అని చెప్పి ఖమ్మం ప్రజలు ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు, మీ అనుకున్నటువంటి మనుషులు మీతోటి పాటు, మీ అనుకున్నటువంటి మనుషులు కూడా కోరుకున్నటువంటి సందర్భం మన ఎన్నికలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.